మిరప సాగులో ఇప్పుడు మనకి ఎన్ని మందులు కొట్టినా సరే వైరస్ సింటమ్స్ మొక్కలు రోజు రోజుకి కొన్ని చోట్ల చాలామంది కనిపిస్తూ ఉన్నాయి. తెల్లదోమ మందులు ఎన్ని కొట్టినా సరే చివరికి క్లాస్ట్ జింగల కొట్టినా కానీ 2-3 రోజుల తర్వాత మళ్ళీ కనిపిస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి చాలామంది రైతులు తలపట్టుకోవడం జరుగుతుంది. ఎంచుకుంది వైరస్ టాలరెన్స్ రకాలైనా జనరల్ రకాలైనా ఏవైనా సరే అన్నిట్లో చాలా వరకు వైరస్ మొక్కలు కనిపిస్తూ ఉన్నాయి, కొంతమందికి మరింతమందికి కాదు. సో వీటి నివారణ కోసం మనం పూర్తిగా చేయాల్సింది, నేనైతే ప్రయోగాత్మకంగా మన రైతు దగ్గర ఒక ప్రాసెస్ ఫాలోఅప్ చేశాము, అది చాలా సక్సెస్ అయింది. ఇప్పుడు చాలా క్లియరెన్స్గా ఉంది. అదే గుత్తికొండ సుధాకర్ గారి పొలం, మొన్న వీడియో పెట్టాను మీరు చూసే ఉండి ఉంటారు. అది మనకి జమీందారు, మనకి అతనికి నేను అక్కడ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అన్న జమీందారులో కూడా అక్కడక్కడ 4-5 మొక్కలు 2 ఎకరాల మీద ఒక 4-5 మొక్కలు వైరస్ మొక్కలు కనిపిస్తున్నాయన్న అంటే వెంటనే మనం ఈ ప్రాసెస్ చెప్పానండి. ఈ ప్రాసెస్ రీసెంట్గా మీకు ఆ వీడియో కూడా చూసి ఉంటారు, చాలా సక్సెస్, చాలా బాగా వచ్చింది. సో ఈ విధంగా మీరు ట్రై చేయండి. అదేంటంటే సక్సెస్ అయింది, చాలా సక్సెస్ అయింది. ఏంటంటే జంపు పెగాసిస్ చెప్పాను, వెంటనే మనకు 5వ రోజు మన రైతు చేత రాన్ఫెన్ న్యూట్రియంట్స్ కలిపి కొట్టడం జరిగింది. అది కొట్టిన మళ్ళీ 4-5 రోజులకి ఖచ్చితంగా ఇక టాప్ మందు అయినటువంటి తెల్లదమ్మకి మన టల్స్టార్ టెక్నికల్ తెల్లదమ్మకి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం త్రిప్స్కి, అట్ ద సేమ్ టైం నల్లి నలతరపు కూడా పనిచేసే ధనుక నుంచే లానేవు. ఇది కొట్టడం వల్ల ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. ఇది కొట్టిన 7వ రోజు కూడా మన వీడియో మనం పెట్టాము, చాలామంది చూశారు, ఒక 10-12 వేల మంది ఇప్పటికి చూశారు. అయితే 7వ రోజుకి నేను వెళ్ళి చూసినప్పటికీ అంత ముందు రోజు ఇక డెలిగేటు ఏదో కొట్టాడు. సో చాలా క్లియరెన్స్ నీట్గా వచ్చింది, కానీ అది డెలిగేటు నిన్ననే నేను చూసినప్పటికీ 1 రోజు అయింది కాబట్టి పెద్ద అది కాదు. కానీ వైరస్ ఎప్పటి నుంచి అయితే కనిపిస్తుందని చెప్పాడో అక్కడి నుంచి జంపు పెగాసిస్ రాన్ఫెన్ న్యూట్రియంట్స్ మళ్ళీ లానే కొట్టడం వలన ఎంత తోటి నీట్గా ఉందో మీరు ఈ వీడియోలో కూడా చూస్తున్నారు. సో ఈ దిశగా ఈ విధంగా మీరు ఈ షెడ్యూల్ పెట్టుకోండి. జంపు పెగాసిస్ అది కొట్టినా ఖచ్చితంగా 5వ రోజు రాన్ఫెన్ కుదిరితే కొట్టండి, లేదా లేనవకి వెళ్ళిపోండి. ఎందుకంటే తెల్లదోమలతో పాటు మనకి మిగతా రసం పిలిచి పురుగులు కూడా క్లియర్ అయిపోతాయి కాబట్టి, పురుగు కూడా పోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా వైరస్ మొక్కలు కొత్తగా కనిపించాలి, కనిపించకుండా ఉండాలంటే ఈ ప్రాసెస్ ముఖ్యం. లేదా ఇవన్నీ ఎందుకు అనుకుంటే బ్లూమ్ బ్లాటర్ఫై బ్లెస్ ఈ 3 ఉన్నాయి, ఇవి కూడా కొట్టండి. ఇవి కొట్టిన తర్వాత లానవకి వెళ్ళిపోయినా తోట వేరే లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ విధంగా మీరు ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇదే ప్రాసెస్ మన ఫార్మర్స్ చాలామందికి గత 3 డేస్ నుంచి చెప్తా ఉన్నాను. కొంతమంది జంపు పెగాసిస్ కొట్టిన 5 రోజు ఖచ్చితంగా మన ఆయిల్స్ కొట్టమని చెప్తున్నాను, లేదా మన ఆయిల్స్ కొట్టిన తర్వాత లానవ కొట్టమని చెప్తున్నాను. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎక్సలెంట్ రిజల్ట్ చూడాలంటే మాత్రం ఈ ప్రాసెస్ మీరు పెట్టుకోండి, సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ.